అంటే ఈ పార్టీలో ముందుకు కొనసాగాలి అనుకుంటే మృదు స్వభావము ఉండకూడదు అని అంటారు కదా, మరి మీ మృదు స్వభావంతో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అంటే మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా, ఈవెన్ అదర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా గతంలో అసెంబ్లీలో కానీ మిగతా పరిస్థితుల్లో కలిసినప్పుడు ఒకరికొకరు మంచిగా మాట్లాడుకుంటూ చాలా చక్కనైనటువంటి ఒక పద్ధతిని గతంలో ప్రోత్సహించారు. వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా నిలబడ్డారు, అన్ని పార్టీల నాయకులు కూడా. కానీ ఈ రోజున పరిస్థితి మారిపోయింది. మీరు అన్నట్టుగా మంచితనంతో మృదు స్వభావిగా ఉండటంతో ఈ యొక్క రాజకీయంలో కొంత ఇది ఉంటుంది అనేది చూపిస్తున్నారు. కానీ ఏ రోజుకైనా మంచితనం, మృదు స్వభావం, అందరితోటి కలిసిపోయేటటువంటి తత్వం, ఆ యొక్క పెద్దలు నేర్పించినటువంటి పద్ధతిలో కనుక మనం పోయితే ఎక్కడ కూడా కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, కానీ అనుకున్న గోల్ మాత్రం తప్పకుండా రీచ్ అవుతాం. నేను ముఖ్యంగా గతంలో స్వాతంత్ర సమరయోధులు తుమ్మల గోపాలకృష్ణయ్య గారు కానివ్వండి, అదేవిధంగా మా పార్టీలో వెంకయ్యనాయుడు గారు, బంగారు లక్ష్మణ్ గారు, వీరామారావు గారు, విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు, అనేక మంది నాయకులు వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళు నడిచినటువంటి దారిని మేము ప్రేరణగా తీసుకున్నాం కాబట్టి వాళ్ళ దారిలో మేము నడుస్తున్నాం. వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత కానీ అధికారం అనేది వాళ్ళు రాలేదు కాబట్టి అదేవిధంగా మేము కూడా తప్పకుండా ఆ యొక్క అధికారాన్ని చేజిక్కించుకుంటాం, దానిలోకి మేము వస్తాం అని భావిస్తూ ఉన్నాను.